హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు జీడి పిక్కల్ని కాల్చుకుని తిన్నారా? చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఈ ప్రాసెస్ అంతా ఇవాళ వీడియోలో మీరు చూస్తారు. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. దేవుడు జీడి పిక్కలు తెచ్చాడండి వాళ్ళ చేలోవి. సో జీడి పిక్కలు కాల్చుకుందాం. ఓకే, ఇవి చిన్నప్పుడు మా చిన్న మాలకి జీడి మామిడి తోటలేమాట. సో చిన్నప్పుడు వెళ్ళినప్పుడు పొయ్యి దగ్గర కొంచెం కొంచెం వేసుకుని అవి కాల్చుకుని పప్పు తీసుకునే వాళ్ళం. బట్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కరెక్ట్ టైంలో తీసి ఆ పప్పులు దొరికేవి. ఒకవేళ చిన్నపిల్లల బ్యాచ్ ఎంత కనుక చేస్తే మాత్రం లోపల అంతా మాడిపోతూ ఉండేయండి. సో బోల్డ్ అండ్ మెమరీస్ ఉన్నాయి, మీకు కూడా ఉండే ఉంటాయి. ఇవి కాల్చుకుందాం. అదేమిటి, మంట పెడతావా? నాకు బేర్ గ్రిల్స్ ఎపిసోడ్స్ చూసినట్టుంది. మీది నేల బావులు ఉన్నాయి కదా దేవుడు, పిల్లలును మరి పశువులు జాగ్రత్తగానే ఉంటాయా అని వీడియోలో కామెంట్స్ పెట్టారు. పిల్లల్ని వెళ్ళవురా, వాళ్ళకి తెలుసా? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వంట ఆగిపోద్దా? చిన్న చిన్న జీడి ఉంటుంది కదండి, అది పేలినట్టు టప్ టపలాడుతూ ఉంటాయి. వాసన వస్తుందండి, మంచి వాసన వస్తుంది. జీడి పిక్కలు కాల్చినప్పుడు ఆ జీడిపప్పు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మనం బయట కొన్న జీడిపప్పు కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. అదిగో ఇటువైపు ఇటువైపు అవ్వలేదు దేవుడు, ఒకసారి కదుపు. ఇటు ఇటువైపు ఉన్నాయి. ఇటువైపు కాళ్ళ ఇటువైపు ఉన్నాయి చూడు. నాకైతే భలే అయ్యి తినటం అని కాదు అండి, ప్రాసెస్ అంతా
ఎంత సంతోషం. జీడిపప్పు వచ్చింది దీనికి. బాగానే కాలని దేవుడు, మరి మాడలేదు, కరెక్ట్ గా కాల్చాడు మా దేవుడు. ఒక్కొక్కటి పోయింది. మీకు ఎలా ఉందో కానండి, ఇక్కడైతే మాత్రం నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వాసన కూడా చాలా బాగుందండి, జీడి కాలిన వాసన అన్నమాట. కొన్ని పోయిన మనకి గొంతు కూర్చోడు అనట్లేదు, దేవుడు బాగానే కూర్చుంటున్నాను. కానీ ఎంతకీ తరగట్లేదండి ఇవి. పెద్దవి ఫుల్గా చాలా తక్కువే అవుతుంది. ఇవి మనం నేతిలో వేయించుకున్న వాటికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రోస్టెడ్ ఫ్లేవర్ బాగుంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, నేను అలాగా ఇలాంటి ప్రశాంతమైన ఖాళీ స్థలంలో కూర్చుని, అంటే జీడి పిక్కలు కాల్చే వంకతో అవ్వచ్చు, బట్ ఆ వెనకాల పక్షుల సౌండ్ వినపడినాయి చూసారా. సో ఇది ఒక రకమైన థెరపీ లాంటిదండి, అండ్ మనకి చాలా అవసరం ఇలాంటివి అప్పుడప్పుడు. ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి, ఎవరు ఉండరు, జనాలు ఉండదు, హడావిడి ఉండదు, గాల్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, ట్రాఫిక్ గాల్ ఉండదు. సో నాకు ఎప్పుడెప్పుడు ఫామ్కి వద్దామా అనిపిస్తుంది. నేను 5 డేస్ వెయిట్ చేస్తానండి, సాటర్డే సండేస్ ఎప్పుడు వస్తాయా అని. మనం ప్రతి ప్రాసెస్ ఫుడ్లకి బాగా అలవాటు అయిపోయామండి. ఏదన్నా చిన్న పని ఉందంటే అంత పని ఎవరు చేస్తారు, అంత టైం ఎవరి దగ్గర ఉంది అంటేనే కామెంట్స్లో కూడా నాకు కంపోస్ట్ అవి చేయడం బాగానే ఉంది కానీ అంత టైం ఎవరి దగ్గర ఉంది అనుకుంటాం కదండి. బట్ మనం ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ మనంతటి మనం చేసుకుంటూ, అంటే అది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ అయ్యి చేసినవి మనకి వంట పడతాయి అండి. అండ్ పిల్లలకు కూడా నేర్పించాలి. ఇప్పుడు మనం చూపించకపోతే వాళ్ళకి అసలు అవి ఎలా తెలుస్తాయి, అవి అసలు అలాంటి పద్ధతులు ఎగ్జిస్ట్ అయ్యేవని కూడా వాళ్ళకి ఐడియా కూడా ఉండదు కదా. సో అవకాశం ప్రతిసారి అని అన్ను, బట్ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళా మనం మన రూట్స్ని వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే ఫ్యూచర్ జనరేషన్స్ అది క్యారీ ఆన్ అవ్వాలంటే. అండ్ ఇది మనం కొన్న వాటితో పోల్చుకుంటే ఇది నా విషయంలో అయితే 100 రెట్లు వాల్యుబుల్ అండి. ఇవి ఇది మనకి బయట 100 రూపాయలు పెట్టుకుంటేనో 200 పెట్టుకుంటేనో రావచ్చు, బట్ ఇలాగా మనం
దేవుడు ఏరాడు అక్కడ మొక్కల దగ్గర ఏరుకుని పని అవకాశం లేకపోయినా మనం కాల్చుకుని ఇలా ఒల్చుకుని అప్పట్టు తీసుకుని అవి ఇలాగా ఇక్కడ నేచర్లో ఇలా టైం స్పెండ్ చేస్తూ ప్రతిదీ మనం ఆస్వాదిస్తూ చేసే వాటికి చాలా విలువ ఎక్కువ అండి. సో మనకి ఏమన్నా మనం అట్ ద ఎండ్ ఏదన్నా మనకి మిగిలితే అంటే మెమరీసే. సో ఇలాంటి మెమరీస్ మనం బోల్డ్ని పోగు చేసుకోవాలండి. జస్ట్ మెకానికల్ లైఫ్స్ లీడ్ చేయటం అలవాటు అయిపోయింది మనకి. ఈ రోజుల్లో అవి తప్పట్లేదు, బట్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకూడదు ఇలాంటి ఛాన్సెస్. అయిపోయింది దేవుడు, ఇంకా కొంచెం ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది, అవి కొన్ని కాలేదు. సో చూడండి, వేడి వేడి రోస్టెడ్ జీడిపప్పు. ఓకే, చూడటానికి మీకు నోరు ఊరుతుందని నాకు తెలుసు. ఇవి చాలా బాగా కూడా వాసన వస్తున్నాయి, అండ్ వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇగో దేవుడు పట్టుకో, నిశాంతి ఇదేట, ఇప్పుడే తిను వేడిగా ఉన్నప్పుడు. లోపల మా వాళ్ళు మిస్ అవుతున్నారు, బట్ స్టిల్ మీకు చూపిస్తున్నాను. కరకర రాడుతున్నాయా, బాగున్నా దేవుడు? చాలా బాగుంటాయండి. మనకి స్టోర్లో దొరికే వాటికి దీనికి సంబంధం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళకైనా ఏమైనా జీడి పిక్కల తోటలు ఉంటే అలా చేసుకుని తినండి. ఓకే, సో సరదాగా ఉట్నే చేస్తున్నాం కదా వీడియో చేసాను. ఇది పెద్ద వీడియో కాదు, బట్ మీరు కూడా నాతో పాటు ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గాడ్ యొక్క సమస్త సుఖీనో భవంతి.